Welcome to TH24 News. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత తెలంగాణ పార్టీలో అంతర్గత విభేదాలు సద్దుమణిగాయని అంతా కలిసికట్టుగా ఏకదాటిపై పనిచేయడం మొదలుపెట్టారని టాక్రే చెప్పారు ఈ పరిణామాలను గమనిస్తూ ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అంటూ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ లో చేరికలు పెరుగుతాయని టాక్రే పేర్కొన్నారు త్వరలో మాజీ ఎంపీ పొంగులేటి మాజీ మంత్రి జూపల్లి తదితరులు చేరికలు ఉంటాయని ఆ తర్వాత బీఆర్ఎస్ బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ లోకి చేరుతారని ఆ మేరకు చర్చలు జరుగుతున్నాయని టాక్రే వెల్లడించారు కొద్ది రోజుల క్రితం మునుగోడు ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరి మునుగోడు ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కాలం గడుపుతున్నాడు అయితే తాజాగా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ కూటికి చేరడం దాదాపు ఖరారైందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే సహా ఇన్ఛార్జ్ రోహిత్ చౌదరి వెల్లడించారు తెలంగాణ బీజేపీ సీనియర్ నేతల్లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాజీ మంత్రి డికే అరుణ మాజీ ఎంపీ విజయశాంతితో చర్చ జరుగుతున్నాయని కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ రావు ఠాక్రే చెప్పారు ఢిల్లీలో వీరిద్దరూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన నేతలు అక్కడ ఇమ్మడలేక పోతున్నారని అంటున్నారని తిరిగి హస్తం పార్టీలో చేరడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని వివరించారు